ఈ స్టేషన్ బెయిల్ ఇవ్వడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నెల్లూరులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చట్టాలను నిర్వీర్యం చేయడం దారుణమని పేర్కొన్నారు. బడుగు వర్గాలకు జరిగితే ఒక న్యాయం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జరిగితే ఒక న్యాయం లాగా చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నాన్ బెయిలబుల్ కేసుగానే పరిగణనలోకి తీసుకుని రాష్ట ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని మా దళిత నాయకులందరూ కలిసి ఈరోజు మేము కలెక్టర్ గారికి విన్నవించాము. ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. ఎంతటి ఘోరమైన సంఘటన జరిగినా ఎస్సీ ఎస్టీ చట్టానికి నిర్వీర్యం చేసినారు జగనన్న ప్రభుత్వం. ఇది అన్యాయము, ఇది దుర్మార్గము. ఎంతవరకు అంటే ఇది భారత ప్రభుత్వం ద్వారాను పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఈ చట్టాన్ని ఈ ఊరికి అనుకూలంగా వచ్చినప్పుడు వాళ్ళు మలుచుకోవడం అనేది చాలా అన్యాయము. కాబట్టి రాజ్యాంగ పరం అమలు చేయాలి. రాజ్యాంగం ఎట్లా చెప్పింది, నాన్ అవైలబుల్ కేసు ఇది. కానీ ఎంత అత్యాచారాలు జరిగినటువంటి ఉపయోగించాల్సిన ఈ చట్టాన్ని వాళ్ళు నిర్వీర్యం చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి ఈ చట్టానికి మేము స్టేషన్ బిల్ కూడా చాలా అన్యాయం అని చెప్పి కలెక్టర్ గారికి వినిపించాం. ఆయన డీఐజీ గారికి రాస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా రాసి దీని మీద ఒక చర్య తీసుకోవడానికి మాకు కలెక్టర్ గారు హామీ ఇచ్చారు.